అమ్మమ్మ కిచెన్కి స్వాగతం అండి. ఇవాళ బంగాళదుంప దోసకాయ గుజ్జుకూర వండుతున్నాను. అది చపాతీలోకైనా అన్నంలోకైనా బాగుంటుంది. అది ఒక 4 బంగాళదుంపలు తీసుకున్నాను. 1/4 కేజీ దోసకాయ తీసుకున్నాను. అది ఒక ఉల్లిపాయ, అయిగో 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను అండి. 5 పచ్చిమిరపకాయలు, అయిగో ఆయిల్ వేస్తున్నాను. కుక్కర్లో పెట్టాను, గిన్నె పెట్టి ఆయిల్ వేస్తున్నాను. చూడండి, 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. అదిగో మిరపకాయ వేసా, అదిగో ఆవాలు వేసాను, అదిగో పసుపు వేసాను, గరిట పెట్టి అట్లా తిప్పుకోవాలండి. అవి చక్కగా అదిగో ఉల్లిపాయ ముక్కలు వేసానండి. అదిగో పచ్చిమిరపకాయలు, కొంచెం కారం ఎక్కువగా తింటామని వేసాను. అదిగో కొత్తిమీర వేసా, కరివేపాకు, అవన్నీ వేసి గరిటతో తిప్పుకోవాలండి. అదిగో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 స్పూన్ వేసానండి. కారం 1 స్పూన్ వేసి కొంచెం వేస్తాను. దోసకాయ ముక్కలు వేసానండి. దోసకాయ ముక్కలు పెద్ద ముక్కలు కోసుకోవాలి. బంగాళదుంపలు కూడా పెద్ద పెద్ద ముక్కలు కోసుకోవాలి. కోసుకొని అలా తిప్పేసి కుక్కర్ మూత పెట్టేయాలి. అలా తిప్పేసి కాసిని వాటర్ పోయాలండి. అందులో 1/2 గ్లాసు వాటర్, 1/3 గ్లాసు అలా పోసుకోవచ్చు. వాటర్ పోసాను. అలా పోసాను చూడండి, కాసిని పోసాను. ముక్కలు కత్త మునిగేదాకా పోసేసి కుక్కర్ మూత పెట్టేస్తున్నాను. అదిగో రెడీ అండి. అదిగో బంగాళదుంప దోసకాయ కర్రీ రెడీ అయిందండి. అదిగో చూడండి ఎలా ఉందో. బాగుంది. చపాతీలో కానీ అన్నంలో కానీ ఎంతో బాగుంటుందండి. బాగుంటుందండి. సింపుల్గా అయిపోద్దండి. అది చాలా సింపుల్గా అయిపోద్ది. చాలా రుచిగా ఉంటుంది. బాగుంటుంది. గుజ్జుకూర అది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ ఫర్